ఈ వీడియోలో మనము బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాము. సో ముందుకు వచ్చేసి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వచ్చేసి మనకి నేను ఏ విధంగా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ వెళ్ళిపోతాను. సో మనకి పిక్సెల్ ల్యాబ్ వచ్చేసి మనకి ప్లేస్టోర్లో అందుబాటులోనే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ కాంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను ఎట్లా చేస్తాననేసి. సో ఫస్ట్ ఇట్లా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. సో తీసుకున్న తర్వాత నేను ఏదైతే రాయాలనుకుంటున్నానో ఆ మ్యాటర్ అనేసి రాసేస్తాను. ఎస్టీ ఎడిట్ ఓకే ఇదే అన్నమాట. సో మనకి ఫాంటు డిఫరెంట్ స్టైల్ ఫాంట్ వచ్చేసి నేను లింకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫాంట్ కూడా మనకి పిక్సెల్ ల్యాబ్లో ఎలా చేసుకోవాలి, ఫాంట్ ఇన్పుట్ ఎలా చేసుకోవాలని అన్న దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకే ఒక ఆల్రెడీ తెలిసింటే ఓకే, తెలియకపోతే అయినా ఫాంట్ మీరు పిక్సెల్ ల్యాబ్లో చేసుకోండి. ఓకే ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ తీసుకొని ఇలా ఓకే ఇలా ఎం ఇచ్చిన తర్వాత మనకి ఫాంట్ స్టైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మై ఫాంట్ అంటే మనం తెచ్చుకున్న ఫాంట్ అన్నమాట. సో ఇది జిప్ ఫైల్ అయితే ఉంటుంది చూడండి, నేను లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ మనకి సింబల్స్ ఓకే ఇక్కడ బైక్ సింబల్స్ ఇవి ఉన్నాయి కదా, ఒకదానికి ఒక సింబల్ అయితే వస్తుంది. నేను వేరే చూపిస్తాను ఓకే ఇది ఈ సింబల్స్ అయితే అన్నాను, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇది పెట్టినాను. ఇదే నేను ఏం చేస్తాను అంటే డూప్లికేట్ చేస్తాను, కాపీ చేసేసి ఈ విధంగా చేస్తాను. ఇది ఈ ఫాంట్ వచ్చేసి ఫాంట్ స్టైల్లోకి పోయి మనకి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్లోని మనకు నచ్చిన స్టైల్లో పెట్టుకొని సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తున్నాను. ఓకే ఇప్పుడు సేవ్ చేసుకోండి, సేవ్ యాజ్ ఇమేజ్ అనేది కదా. సో ఈ విడ్త్ ఇంత హైట్ ఇంత ఇలాగే ఉంటుంది. ఓకే సేవ్ టు గ్యాలరీ అని చేసుకోండి, ఆల్రెడీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఇంకా చేసిన తర్వాత మీకు కైన్ మాస్టర్ కానీ అలెక్ట్ మోషన్ కానీ ఉంటుంది కదా. ఓకే కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తాము, కైన్ మాస్టర్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ కైన్ మాస్టర్. సో కైన్ మాస్టర్లో ఏం లేదు, మనం ఆల్రెడీ చేసినది వర్క్ ఉంటుంది, చూపిస్తాం మీకు అది ఎట్లా అనేసి. మిస్సింగ్ ప్రాజెక్ట్ అంట ఇది స్టోరీ, ఇంకా నేను ఆల్రెడీ చేశాను చూడండి, జస్ట్ ఇన్పుట్ చేసేసినాను. డిలేట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇమేజ్ ఏదైతే తీసుకుంటాను, ఇమేజ్ తీసేసుకొని వైట్ కలర్లో ఉంది కదా, ఆల్రెడీ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ ఆడియోని మనం ఎగ్జాంపుల్లో తీసేసుకుందాం. కైన్ మాస్టర్ ఒక ఇలా ఒక సాంగ్ తీసేసుకున్నాము కలర్ కానీ. ఓకే తీసుకున్న తర్వాత మనకి ఈ లిరిక్స్కి ఎఫెక్ట్ వేయాలనుకోండి, ఎఫెక్ట్ వేయాలనుకుంటేనా మనం తీసుకున్న ఇమేజెస్కి క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనేది కదా, అది క్లిక్ చేస్తే ఇది యానిమేషన్లో మనకి నచ్చినది సెట్ చేసుకోవచ్చు. కింద సెకండ్స్ ఉన్న చూడండి, సెకండ్స్ మనకి ఎన్ని సెకండ్స్ కావాలని సెకండ్స్ అయితే లిమిట్ ఇచ్చి ఉంటారు, అంత సెకండ్స్ ట్రాన్సాక్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ప్రతి ఇమేజ్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ ఈయన అలాగే ప్రతి ఇమేజ్ క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ కానీ ఓవరాల్ యానిమేషన్ కానీ అవుట్ యానిమేషన్ కానీ క్లిక్ చేస్తాము. ఇలా ప్రతిదానికి ఇచ్చిన తర్వాత ఇంకా లేయర్స్ మీద క్లిక్ చేసి మనకి ఈ ఇవి వైట్ కలర్లో మనం తీసుకున్నాము, దీనికి కలర్ ఇవ్వాలి కాబట్టి లేయర్స్లో క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇది ఇమేజెస్ అని ఉంది కదా, మీకు నచ్చిన ఇమేజ్లు పెట్టుకోవచ్చు. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యెల్లో కలర్ తీసుకున్నాను, యెల్లో కలర్ తీసుకొని ఇట్లా అన్నాను. సో ఇట్లా అన్న తర్వాత దీన్ని పెద్దగా చేసుకొని ఇప్పుడు దీన్ని క్రోమ్కి ఓపెన్ చేస్తాం. ఓకే క్రోమ్కి బదులు బ్లెండింగ్, సో బ్లెండింగ్ ఉంది కదా రైట్ సైడ్, దాన్ని బ్లెండింగ్ క్లిక్ చేస్తే మల్టీప్లై అనే ఆప్షన్ పెట్టుకోండి.
సో ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. ఇది స్టోరీ. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే గాయస్ ఉంటాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకోసం మంచిగా బెటర్ ఆప్షన్లు అయితే నేను ఎడిటింగ్కి సంబంధించినవి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను గాయస్. బాయ్.